వాహ్, ఇదేమీ అంత పెద్ద విషయం కాదు. కేవలం ట్రైలరే. సినిమా రిలీజ్ అవగానే అప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోతారు. తప్పకుండా ఈ స్కూప్ మన ఛానల్లో వస్తుంది బాస్. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా రావాలి. వెల్, మా టైం ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తుంది. నా జీవితంలో ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియదు. నేను ఇక్కడ నటించలేను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆదిత్య, జోయా ఏరి. చాలాసేపటి నుంచి నేను వాళ్ళని వెతుకుతున్నాను. అదిగో జోయా వచ్చింది. జోయా, ఆదిత్య ఎక్కడ? అది ఏంటంటే, ఆయన వస్తారనే నమ్మకం నాకుంది. నమ్మకం ఉందా? అంటే రానన్నారా ఏంటి? లేదు, అదేంటంటే ఈ పెళ్లి ఇవన్నీ మనం ముందుగా ప్లాన్ చేసుకోలేదు కదా. అయినా ఆయన సమయానికి వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తారు. మీ కోరికని మేము నెరవేరుస్తాం. ఐఎమ్ సారీ, నా అన్నగారి ఆశ వ్యత్యాసంగా ఉంటుంది. మాకు బాగా అర్థమైంది మీకు ఇందులో అసలు నమ్మకమే లేదు అని. కానీ నాన్నగారు నమ్ముతున్నారు. ఆయన చాలా స్టబర్న్ గా ఉన్నారు. మీ ఇద్దరికి వివాహం సరిగ్గా జరిగేంత వరకు ఆ బిజినెస్ సరిగ్గా జరగదు అని ఆయన నమ్మకంగా ఉన్నారు. సో ఆదిత్యను రమ్మనండి. రైట్. జోయా మ్యామ్, ఆదిత్య సార్ ఎక్కడ? జోయా ఎక్కడ? ఆది ఎక్కడ? ఆయన రానని చెప్పేశారు. అయినా ఆయన వస్తారనే నమ్మకం నాకుంది. జోయా, నువ్వు రెడీ అవ్వు, ఆది వస్తాడులే. ఆకాంక్ష, మొన మీరు జోయాని రెడీ చేయండి. మీరు కూడా త్వరగా సిద్ధం కండి, మనకెక్కువ టైం లేదు. త్వరగా. ఏమైంది? నువ్వు నాతో క్లియర్గా ట్రస్ట్ మీ అన్నావు. నువ్వు ఈ చిన్న పనిని కూడా చేయలేకపోయావు. నీ వల్ల నాకేం పాడైందంటే తర్వాత నిన్ను వదిలిపెట్టను. అనయ్య, అనయ్య జోయా ఇంటికి ఎందుకు వచ్చింది? అర్జున్, ఈరోజు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. ఎప్పుడు ఇతరుల కష్టాన్ని చూస్తే మనకు కూడా కష్టంగానే ఉంటుంది అన్నయ్య. కానీ ఎప్పుడు నువ్వు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తా. ప్రతిదీ మీ కన్వీనియన్స్కి తగ్గట్టే జరగాలి కదా. మిగతా వాళ్ళు ఏమైపోయినా నీకు పర్లేదు. అర్జున్, ఈరోజు నా రోజు వాళ్ళదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే. లేకపోతే ఏంటి? ఏం కావాలరా నీకు? నిన్ను కొట్టాలా? ఏంటని అయితే? అసలు ఇంత జరిగిన తర్వాత కూడా నీకు సపోర్ట్ చేస్తానని వచ్చిన వాళ్ళని నువ్వు కొడతానంటున్నా. దూరంగా వెళ్ళిపోమంటున్నా. అర్జున్ జోయా యొక్క చిట్ హస్బెండ్ వల్ల నా లైఫ్లో ఏమేమి అయ్యాయో నీకు బాగా తెలుసు. యూ నో. కానీ నీ వల్ల జోయా ఎంత ఎఫెక్ట్ అవుతుందో నువ్వు ఆలోచించావా అన్నయ్య? కానీ నువ్వు చాలా ఈజీగా అందరి మీద ఆ బ్లేమ్ని వేస్తూ వెళ్ళిపోతున్నావు. కానీ ఒకసారి ఆలోచించు, జరిగిన తప్పుల్లో నీ తప్పు ఏది లేదని. ఈవెంట్ అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి కదా? ఆ సరే సరే, ఓకే. ఏంటిది, ఇంకా పెళ్లి స్టార్ట్ అవ్వలేదా?
పంతులు గారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నాన్నా, ఆ మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. అది యాక్చువల్లీ ఆదిత్య ఇంకా రాలేదు. ఆదిత్య ఇంకా రాలేదా? అయితే వాడికి మన మీద మర్యాద లేదా? ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసేయండి. వాళ్ళకి మన మీద మర్యాద లేకపోతే ఈ ఈవెంటే మనకు వద్దు. క్యాన్సిల్ చేస్. నేను వెళ్తున్నాను. క్రాంతి అంకుల్ ఆవేశపడకండి ఒక్క నిమిషం. ఇంత కోపడ్డం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సిటీలో ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసు కదా. నేను మీకు చల్లటి జ్యూస్ ఇస్తాను. ఆ జ్యూస్ తీసుకురా. మీరు ముందు ఈ చల్లటి జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ తాగేలోపు ఆదిత్య ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. సరేనా, రండి అంకుల్. మన బిజినెస్ ఉంది కదా. ఈ ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదేంటి? నాన్న కూడా చాలా కోపంగా ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? కల్పేష్, నా దగ్గర ఐడియా ఉంది. దానివల్ల మనకి టైం దొరుకుతుంది. ఆలోగా ఆది వచ్చేస్తాడు. ఏంటో ఐడియా? సరేనా రండి, పదండి, వెళ్దాం. మహి, అదేమిటంటే ఈరోజు నాకు నీ హెల్ప్ కావాలి. కాదని మాత్రం చెప్పుకో. మీకు నా హెల్ప్ కావాలా? ఓకే, ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఒక పని చేయి. ఇవాళ ఏం జరిగినా సరే ఆది ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. డు యు అండర్స్టాండ్? ఆది ఇంట్లోనే ఉన్నాడు హర్ష్. థాంక్ గాడ్, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. సరే, ఒక నిమిషం, నేను ఫోన్ వాడికి ఇస్తాను. అలాగే, వాడికి ఇవ్వు. ఆది, 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 హర్ష్, ఆది ఇంట్లో లేడు. వాట్? ఇప్పుడే కదా వాడు రూమ్ లో ఉన్నాడని చెప్పావు. ఈ లోపు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఖచ్చితంగా జోయా పని మీదే వెళ్ళుంటాడు. ఓ గాడ్, అంజనా వాడు బయట ఉండకూడదు. వాడికి ఫోన్ చేయి. వెంటనే వాడిని ఇంటికి తిరిగి రమ్మను. డూ ఇట్ నౌ. సరే. అదిగో పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఆదిత్య, ఎంతసేపు వెయిట్ చేస్తావురా? థ్యాంక్ గాడ్ ఆదిత్య, నువ్వు వచ్చేసావు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. మంచి టైం స్టార్ట్ అయిపోయింది. ఆదిత్య, నీకు టైం విలువేంటో తెలియట్లేదు. అరే వదిలేయండి అంకుల్, వచ్చేసాడు కదా. ఆదిత్య, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు త్వరగా. పదండి సార్, త్వరగా పెళ్లి కొడుకుని చేసి తీసుకురండి. త్వరగా త్వరగా, కమాన్, త్వరగా త్వరగా. శుభాకాంక్షలు. మీకు కూడా. డ్రెస్ రెడీనా? రెడీగా ఉంది సార్. ఖచ్చితంగా మీరు బాధపడేలా ఏది జరగకుండదు. అందువల్ల మీరేలాగా మీకు ఇలా నటించడం ఇష్టం లేదని కూడా నాకు తెలుసు ఆదిత్య. మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జోయా నకిలీ కళ్యాణమే కదా, ఎలాంటి సమస్య లేదు. ఇదొక వర్క్ అనుకుని చేసి వెళ్ళిపోతాం. అదిగో వాళ్ళు వచ్చేసారు. కానీ ఒక విషయం, వీళ్ళ జంట చాలా బాగుంది. మీరు కరెక్ట్ గా చెప్పారనుకో. వీళ్ళిద్దరు జోడి చాలా బాగుంది.
పెళ్లి శుభాకాంక్షలు జోయాన్ ఆది ఆదిత్య. ఇది తీసుకోండి. జోయా, ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నావా? నేను అనేది ఏమిటంటే, మీకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది, జస్ట్ రిలాక్స్. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ భర్తనే మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు మీరిద్దరూ మీ చేతులు జాపండి. పంతులు గారు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చేయండి. ఇవన్నీ ఇంత పద్ధతిగా చేయడం అవసరమా ఏంటి? ఆదిత్య సార్, పంతులు గారు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. పంతులు గారు, మీరేం చేయాలో అది చేయండి. ఇప్పుడు మీ చేతిని ఈయన చేయి కింద పెట్టండి. గడ్బంధన్కి ఎవరొస్తున్నారు? నేను చేస్తాను పంతులు గారు. ఇప్పుడు మీరిద్దరూ దండలు మార్చుకోవడానికి లేచి నిలబడతారా? ఇప్పుడు 7 అడుగులు నడవండి. ఏంటి కదా, నిజమైన పెళ్లి జరిగిపోతుంది. పంతులు గారు, ఇక అన్ని సర్దుకుంటాయి కదా. మహాలక్ష్మి ఇక మీ కంపెనీ నుంచి 100 సంవత్సరాల వరకు బయటికి వెళ్ళనే లేదు. మీరు దిగులు పడకండి. ఎవరైనా మహీ మేడం చూసారా? ఆవిడ సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు?
అమ్మాయి అబ్బాయి ముందుకు వెళ్ళాలి. జోయా, నేను ఇది చేయలేను. ఇది ఫినిష్ చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మీరెందుకు ఆగిపోయారు? అరే, మీరు ఎందుకని ఆగిపోయారు? మీరు ముందుకెళ్ళండి. పంతులు గారు చెప్తున్నారు కదా, ముందుకెళ్ళు. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బూమ్. వీళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రేక్షకులారా, చూస్తున్నారు కదా, ఇవిడే జోయా, తనే ఆదిత్య హూడా. వీళ్ళకి అనుకోకుండా ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. ఇంతకింత రహస్యంగా వీళ్ళెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళని అడుగుదాం. మీ ఇద్దరి మధ్య అఫైర్ చాలా రోజుల నుంచి నడుస్తుందా? ఏ కారణం వల్ల వాళ్ళిద్దరు ప్రాణాలు పోయాయి? ఎప్పటి నుంచి అఫైర్ జరుగుతోంది? ఏంటి, వీళ్ళు ఇంతకు ముందే పెళ్ళైన వాళ్ళ? వీళ్ళు నా దగ్గర అబద్ధం ఆడారా? నాన్నగారు, నా మాట వినండి. ఎంత ధైర్యం ఉంటే నాకు ద్రోహం చేస్తుంటారు? జోయా, ఆదిత్య గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు? వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారా? వీళ్ళిద్దరు కలిసే మిమ్మల్ని మోసం చేశారా? నో కామెంట్స్. యశ్వరరా చనిపోక ముందే మీకు తనతో అఫైర్ ఉందా చెప్పండి. చెప్పండి, మేము తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఇక్కడ. సమాధానం కావాలా నీకు? నేను నీకు సమాధానం చెప్తాను, అర్థమైందా? మిస్టర్ ఆదిత్య, మీడియా వాళ్ళ మీద మీరు చేతులు ఎత్తకూడదు. అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఇదే మీ కోడలి యొక్క అసలైన ముఖమమ్మా. ఈమె ఆఫీస్కి వెళ్ళి ఇలాంటిదే చేసేది. మాహి, నువ్వేమంటున్నా? ఇది నిజం కాదు. చాలాపు. నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కంపెనీ కాపాడడానికే కదా? ఈ కదే కదా చెప్తావు? నువ్వు నాతో ఏ విషయం చెప్పినా నేను అలా నమ్మేస్తానని అనుకుంటున్నావా? నిజమే చెప్తున్నాను. ఈ అబద్ధాలు చెప్పడం ఆపు జోయా. నేను నీతో ఏం చెప్పాను? నేను నా కూతురు కన్నా నిన్నే ఎక్కువగా నమ్ముతున్నానని చెప్పాను. నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయవని చెప్పాను కదా, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసావు జోయా. ఈ అబ్బాయి మాటు మాటికి మన ఇంటికి వస్తూ ఉండేవాడు. నాకు ఇతను నచ్చలేదు. ఎన్నిసార్లు నా బిడ్డని ఇతను ఇన్సల్ట్ చేసుంటాడు, కానీ నువ్వు అతని చుట్టే తిరుగుతూ ఉన్నావు కదా. జోయా, నువ్వే నా యశుని మోసం చేశావు, కానీ అందరూ నా బిడ్డదే తప్పు అంటున్నారు కదా. నేను నీకు నా ఇంట్లో ఎందుకు స్థానం ఇచ్చానో తెలుసా? యశు పోయినా అతని స్థానంలో అన్ని నువ్వు చూసుకుంటావు అనుకున్నాను, కానీ నేను అనుకున్నది తప్పు. ఎందుకంటే
యశు చావుకి నువ్వే కారకురాలివయ్యావు. అవును జోయా, నా బిడ్డ చచ్చిపోవడానికి కారణం నువ్వు మాత్రమే. పదమా, మనం ఇక్కడుండి ఏం చేస్తాం చెప్పండి. అతయ్య, అతయ్య ప్లీజ్ నా మాట వినండి. అతయ్య, అతయ్య మాయ్, నువ్వు అతయ్య తోటి నా గురించి తప్పుగా చెప్పావా? ఎందుకు నువ్వు నాకు ఇంత పెద్ద ద్రోహాన్ని చేసావు? ఎందుకు ఇలా చేసావు మాయ్, ఎందుకు? అతయ్య, మాయ చెప్పిందంతా అబద్ధమే. నేను ఏది కావాలని చేయలేదు. ఇదంతా కంపెనీ మేలు కోసమే చేశాను. అతయ్య నేను నిజంగా చాలా, ఇంకెప్పుడు నీ మొహం నేను చూడాలని అనుకోవట్లేదు. ఎందుకు ఇలా చేసావు మాయ, ఎందుకు ఇలా చేసావు ప్లీజ్ చెప్పు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పావు, కానీ వీళ్ళకి పెళ్లి అవ్వలేదు కదా. ఇప్పుడే ఈ నిమిషమే వీళ్ళని నా ఇంట్లోంచి బయటికి పంపండి. ఈ ఈవెంట్ ఇక్కడే క్యాన్సిల్ అయిపోయింది. నా మీదే తప్పంతా ఉంది. వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదన్న విషయం నాకు ముందే తెలుసుండాలి. ఏ మనిషి అయినా సరే తన భార్యకి ఇంత మర్యాద ఇవ్వరు. చాలాపండి మిస్టర్ విరాణి, ఒక భర్త తన భార్యకు మర్యాద ఇవ్వలేకపోతే తను భర్తగా ఎందుకు పనికిరాడు? కానీ మీ ఆచారాలు పద్ధతులు అన్నీ చాలా చండాలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు మీ బుద్ధులు మార్చుకోవడానికి ఏమైనా పూజలు చేయండి. నీకు తోడుగా నేనున్నాను, నువ్వు నాతోనే రావాలి నా ఇంటికి. రా. ఇదొక అఫైర్, ఇదో ఫ్రాడ్ లేదా నిజాన్ని దాచేయడానికి చేసిన ప్రయత్నమా? జోష్ ఈవెంట్స్ యొక్క నిజ స్వరూపాన్ని చూడండి. 2 నెలల క్రితం యష్ అరోరా ఇంకా పూజా హుడా యొక్క మరణం ఒక యాక్సిడెంటేనా, లేక ఫేమస్ సీనియర్ లాయర్ హర్షవర్ధన్ హుడా గారి సుపుత్రుడు ఆదిత్య హుడా ఈ మరణం వెనకాల ఉన్నారా? ఆదిత్య హుడానే తన వైఫ్ పూజా హుడా మరణం వెనక ఉన్నారా? మసూరి నుంచి వచ్చిన ఒక అమాయకమైన అమ్మాయి ఎందుకీ పెళ్లిలో చిక్కుకుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి 24x7. ప్రతి ఛానల్లోనూ ఇదే న్యూస్ వస్తుంది. అమ్మా, అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను.
ఇంతకు మించి పిచ్చి పని ఏది చేయొద్దు ఆదిత్య. సార్ 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 ఇది చూడండి. రోష్నా రోష్నా ఆదిత్య హూడా ఇంకా జోయా హూడా వీళ్ళిద్దరూ ఇంతకు ముందే బాగా తెలుసా? వీళ్ళెందుకని ఇంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఇది ఎవరు? సార్ ఇతను రాజ్వీర్ కన్నా, సిబిఐ ఆఫీసర్. అతన్ని కలవడానికే ఇక్కడికి వచ్చాం. రాజ్వీర్ కన్నా మనం ఇతన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాం. అతను అక్కడ ముంబైలో ఉన్నాడా? చాలా ఎక్కువగా ఆడుతున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ కాన్స్పిరసీ. హలో, నేను ఒక్కరోజు బయటకు వస్తే ఇంత పెద్ద విషయం జరిగింది. ఆదిత్య ఇంటికి వచ్చాడా? హర్ష్, ఆది ఇంకా ఇంటికి రాలేదు. సరే, వాడు ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్ చెయ్యి, ఓకేనా? ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతోంది? నా కొడుకు ఆది ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఆది, అది ఎందుకు నువ్వు ఇలా చేసావు? అది ఇది పట్టుకో. మిస్టర్ ఉడా, నేను ఇంతకు మించి చెప్పడానికి నీకేముంది ఆదిత్య? మీ నాన్నతో ఏ విషయం నువ్వు అడగవు, ఇన్ఫామే కదా చేస్తావు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాజ్వీర్ పేరు మీద అక్కడికి ఒకటి వచ్చాడా? అవును, ఉన్నాడు. నువ్వు అనుకున్న పర్సన్ వాడు కాదు. వాడు అసలు తప్పుకో. నన్ను ఎవరు అడ్డుకోలేరు. సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. రాజ్వీర్ కన్నా, మీరు అడగకముందే చెప్పేశాను. నేను ఇక్కడికి ఇద్దరు హంతకుల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ హంతకులు తన భార్యని, తన భర్తని చాలా క్రూరంగా హత్య చేశారు. కానీ అందరి దృష్టిలో మాత్రం దాన్ని ఓ యాక్సిడెంట్గానే చిత్రీకరించారు. యాక్చువల్లీ వాళ్ళ ప్రయత్నం వృధా అయింది. వాళ్ళ పేరేంటో చెప్పనా? ఆ హంతకుల పేరు జోయా అరోరా, ఇంకా ఆదిత్య హూడా. యు బోత్ ఆర్ అండర్ అరెస్ట్.